ఈ పరకాలు ఎట్లుండనే ఎట్లైంది ఈ కాలనీకి రోడ్డు ఉండనా ఈ ఊర్లో రోడ్డు ఉండనా దండపల్లికి ఉండనా ఎవరు చేసిండు వాడి దగ్గర శాత కాదు కానీ ఇక్కడ మాట్లాడతాడు కూట్ల తీరాలే రాయి తీయనోడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసినట్టుగా నా దగ్గరకు వచ్చి విమర్శ చేస్తాడు ఆ పరకాలోడు నా దగ్గరకు వచ్చి విమర్శ చేస్తాడు ఆ కరీంనగర్ రోడ్డు నా దగ్గరకు వచ్చి విమర్శ చేస్తాడు ఇంకోడు కానీ నేను అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని తిట్టట్లే కానీ అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి అంతరాత్మ సాక్షిగా మాట్లాడండి ఉత్తర బట్ట కాల్చి మీదెత్తాడే కర్రి రాచి వాత పెడతారు మా హుజరాబాద్ పైలట్ విషయం మనం మర్చిపోకండి నేను ఒకటే అడుగుతున్నా నేను మీ అందరిని ఒకటే అడుగుతా ఉన్నా నేను ఇవాళ అభినందించడానికి వచ్చినా అని చెప్పిన నేను ఒకటి మిమ్మల్ని రేపు ఈ 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాను మనకు ఇస్తే ఆయనకు ఓటేస్తామా మరి కారణమైన నన్ను ఆశీర్వదిస్తారా ఇవాళ డబ్బులు ఇస్తే అంటే ఆయనకు అలవాటైపోయింది ఎన్నికలు రావాలి మాటలు చెప్పాలి హామీలు ఇవ్వాలి నానంటే ఉడగొట్టాలి నాకు తిరుగులేదని చెప్పి ఫోన్ చేయాలి ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన గురించి ఎంత అన్యాయం అంటే స్వేచ్ఛగా ఉన్నా ఇక్కడ ఏమంటాను ఆశా వర్కరా నువ్వు నీ భర్త నాతో తిరుగుతూనే నువ్వు ఆశా వర్కర్ నౌకరు ఉంటుంది నువ్వు ఏమో నువ్వు నా కండు కప్పుకుంటేనే నీకు నౌకరు ఉంటుంది బియ్యం డీలర్ కావాలన్నా ఆశా వర్కర్ ఉండాలన్నా ప్రైవేట్ టీచర్ నౌకరు చేయాలన్నా నేనుగా హుజరాబాద్ హాస్పిటల్ కట్టించి భర్తలు లేని వాళ్లకు గరీబు మహిళలకు ఒక 100 మందికి ఉద్యోగం పెట్టితే 22 మందిని తీసేసిండు గిరానీ సంస్కారం ఈటల రాజేంద్ర గారు డబ్బులు తీసుకొని పెట్టిండా ఈటల రాజేంద్ర గారు ఏమైనా పెద్దలో పెట్టిండా ఈటల తన సొంత చెల్లెలు పెట్టిండా అక్కకు పెట్టిండా పేద భర్తలు చనిపోయి చిన్న పిల్లలు వేసుకొని కుటుంబాన్ని సారి ఆడబిడ్డలు పెట్టాడు వాళ్ళని తీసేసిండు